నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకారమనాకారం భువనాకారం స్వాహారాధమనాథం ప్రణమత గోవింద యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. భగవంతుడి జ్ఞానావతారాలు వచ్చేటప్పటికల్లా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఇవన్నీ విష్ణు అవతారములు, కపిలావతారం, నరనారాయణావతారం ఇవన్నీ జ్ఞానాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చినవి. రామ కృష్ణ పరశురామ అవతారములు ధర్మ ప్రతిష్టాపనకు వచ్చినవి. కానీ ధర్మము జ్ఞానము ఈ రెండింటిని రక్షిస్తాడు గనక గోవులను రక్షించువాడు అంటే వేదవాక్యములను, అనగా వేదవాక్యముల ద్వారా తెలియబడే ధర్మమును జ్ఞానమును రక్షించువాడెవడో అతడు గోవిందుడు. ఇప్పుడు భూమి తర్వాత అర్థాన్ని దేనికి చెప్పుకున్నాం? వేదములకు చెప్పుకున్నాం. మూడవ అర్థానికి వద్దాం. మూడవది వచ్చేటప్పటికల్లా గోవులు అనగా కిరణములు అని అర్థం అన్నది. గోభిహి రశ్మిభిహి అని కొన్ని చోట్ల నిరుక్తములు మనకు చెప్తున్నాయి. ఇక్కడ నిరుక్తం అంటే వేదశబ్దములకు అర్థము చెప్పే డిక్షనరీ. మామూలు లౌకిక కావ్య శబ్దాలకు అర్థం చెప్పేవాటిని నిఘంటు అంటారు, వేదశబ్దాలకు అర్థం చెప్తే నిరుక్తం అంటారు. లౌకికమైనటువంటి సంస్కృత భాష వేదశబ్దాలకు అర్థం చెప్పడానికి సరిపోదు. ఆ కారణం చేతే నిరుక్తము ద్వారానే ఇప్పుడు చెప్పబడుతున్న అర్థములన్నీ ఆ వేద నిరుక్తం ఆధారంగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఇంకోటి అర్థం గోభి అంటే కిరణములు. ఇప్పుడు ఒక్కసారి గగనమండలంలో చూడండి, కిరణాలన్నీ ఆవుల మందల్లా దిగుతున్నాయని. ఇది కిరణాలన్నీ ఆవుల మందలైతే ఆవుల మందలైన కిరణాలు నడుపుతున్నవాడెవడు? సూర్యుడు. అంటే ఏమిటి? సూర్యుడు అనగా యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అని చెప్తుంది ఉపనిషత్తు. సూర్యుడు అందరికీ కనబడతాడు, కానీ సూర్య మండలం లోపల పరమాత్మ యొక్క తేజస్సు ఉంది. సూర్యుడినే తేరిపారు చూడలేని మనం అందులో ఉన్న పరమాత్మను చూడగలమా? ఆయన చూడాలి అంటే ఉపాసనా దృష్టికి గోచరిస్తాడు, మామూలు కంటికి గోచరించడు. దానికి ఉపాసనా దృష్టి ఉండాలి. ఉపాసనా దృష్టి లేనప్పుడు శ్రద్ధాపూర్వకమైన భక్తేనే ఉండాలి. ఉంటే వాడికి కనబడతాడండి ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి వాడు. వాణ్ణే వేదము గోపతే అని కీర్తించింది. గోపతే అంటే కిరణములకు ప్రభు అయినటువంటి వాడా. ఎందుకంటే మనదాకా సూర్యుడు రాడు, కిరణాలు వస్తాయి. కిరణాలు వచ్చి మనల్ని తాకుతున్నాయి. అందుకే ఆదిత్యవ్రతం ఎంత బాగా ప్రారంభిస్తారంటే రశ్మిమంతం సముద్యంతం దేవాసర నమస్కృతం అన్నాడు. ఇక్కడ ముందు కిరణములు కలవాడికి నమస్కారము అన్నారు. అంటే ముందు నిన్ను తగులుతున్నవి కిరణములే గనక ఈ కిరణములను ముందు చూసి ఆ కిరణములు కలవాడిన తర్వాత చూస్తున్నావు. ఆ క్రమం అలా చూపించిందండి మన ఆదిత్యవ్రతం. అందుకే రశ్ములకే గోవులు అని పేరు. ఈ గోవులకి గొప్ప శక్తి ఉందంటే ప్రాణశక్తులన్నీ సూర్యకిరణాల్లో ఉంటాయి. అందుకే రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే అంటూ ప్రశ్నోపనిషత్తులో మంత్రం కనబడుతున్నది. కానీ సూర్యకిరణాలు సర్వజీవకోటికి కూడా ప్రాణములనిచ్చేవి. ఎలాగైతే ఆవు పాల ద్వారా మనకు పోషక శక్తినిస్తోందో సూర్యకిరణాలు ప్రాణశక్తులు మనకి ఇస్తున్నాయని దర్శిస్తే ఇన్ని కిరణాలనే గోవుల్ని తన నుంచి వ్యక్తపరుస్తూ వాటిని నడుపుతూ ప్రపంచాన్ని నిర్వహిస్తున్న ఆదిత్య భగవానుడు గోవిందుడు కాడా చెప్పండి ఇక్కడ. అందుకే ఆదిత్యంలో విష్ణువుని చూడాలి. ఆ చూసే విధానమే జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుహు ధృతశంఖ చక్ర అంటున్నాం. కానీ కృష్ణుడు ఎక్కడ కనబడతాడు? సరిగ్గా భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాల ఆదిత్య హృదయం అనే గ్రంథం ఉందండి. ఆ గ్రంథం ఎవరు చెప్పారంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. అర్జునుడితో చెప్తూ ఒక మాట అంటాడు, ఎస్ సూర్య సోహమేవచ ఎవడు ప్రాతకాలంలో ఆదిత్య మండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు నన్ను పొందుతాడు. ఇది కృష్ణుడు చెప్పాడండి ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మను దేనిలో ధ్యానించాలి? సూర్యమండలంలో ధ్యానించాలి. భారతీయ సంస్కృతి లేదా ప్రధానమైన అంశం. కృష్ణుడు అంటే ఎవరు? నారాయణుడు, గోవిందుడు. ఆ గోవిందుడే సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నాడు. కానీ కిరణములు గోవులుగా ఉంటూ సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడు ఆ గోరూప కిరణములు నడుపుతున్న గోవిందుడు. కానీ గోవింద అనగానే సూర్యమండలంలో ఉన్న పరమేశ్వర స్వరూపం ద్యోతకమవుతుంది.
సూర్యమండలంలో ఉన్న శక్తినే మనం గాయత్రి అంటున్నాం. సవితృవరేణ్యం కనుక గాయత్రి ఎవరో గోవిందుడు అతడే. కనుక గోవిందనామం గాయత్రి మంత్రం అంత గొప్పది. ఇక నాలుగవ అర్థంలోకి వెళుతున్నాం. గోవులు అనగా ఇంద్రియములని అర్థం. గోభిహి ఇంద్రియైహి అని ఒక చోట చెప్పారు. ఇక్కడ ఒక్కసారి మన శరీరాన్ని చూసుకుందాం. ఇందులో ఇంద్రియాలని గోవుల్లాగా ఉన్నాయండి. ఆవులన్నీ ఒక మందలాగా ఉన్నట్టు ఒక దగ్గర అవన్నీ అసెంబ్బల్ అయి ఉంటాయి ఒక దగ్గరికి. అదేవిధంగా శరీరంలో ఇంద్రియాలన్నీ శరీరాన్ని కట్టుబడి ఉన్నాయి. ఎవడు ఇంద్రియాలను పట్టి నడుపుతున్నాడు అది ఆలోచించాలి. ఆవులను చూడగానే ఆవుల పాలకుడు ఎలా గుర్తు రావాలో మన ఇంద్రియాలను చూడగానే మన ఇంద్రియాలను నడిపేవాడు గుర్తు రావాలి. అది గుర్తు రావాలంటే అనేక జన్మల పుణ్య సంస్కారం ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఎప్పుడు ముందు చూపు ఎక్కువ, అదే ప్రమాదం. వెనక చూపు ఉండాలి ఇక్కడ. దాన్ని ప్రత్యక్ దృష్టి అంటారు. ఇక్కడ మన నడిపేవాడెవడో వెనక్కి తిరిగి కాసేపు అయినా చూసుకోకపోతే ఎలాగండి? వెనక్కి తిరిగి అంటే అటు వెనక్కి తిరిగి కాదు, నీ అంతఃకరణం. దాన్ని ప్రత్యక్ దృష్టి అంటారు. ప్రత్యక్ దృష్టి. పరాక్ దృష్టి అంటే బయటికి కనబడేదే సత్యం అనుకోవడం పరాక్. దీని బహిర్ముఖత్వం అంటారు ఇక్కడ. ప్రత్యక్ దృష్టి అంటే అంతర్ముఖత్వం. భగవంతుడు ఎవరికి తెలియబడతారంటే బహిర్ముఖులకు తెలియబడ్డు, అంతర్ముఖులకు తెలియబడతాడు. దీన్నే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటున్నాం ఇక్కడ. కానీ ప్రత్యక్ దృష్టి కానీ ఒక్కసారి మనకి ఏర్పడితే ఈ ఇంద్రియములు నడుపుతున్నవాడెవడో ధ్యానం చేయండి ఒకసారి. గోవింద నామాన్ని ధ్యానం చేసే పద్ధతి అండి ఇక్కడ. ఎలా ఉన్నది పరిశీలన చూస్తే, చేతులు ఒక గోవులు, కళ్ళు గోవులు, చెవులు గోవులు, ఇవన్నీ ఇంద్రియాలే కదా. వీటిని నడుపుతున్నవాడెవడు అనేది పరిశీలిస్తే ఈశ్వర సర్వభూతేషు హృదయేషు అర్జున తిష్ఠతి అని చెప్పినట్లుగా మన హృదయం అనేటటువంటి చోట ఉంటూ తన ప్రాణాలని తాళ్ళు కట్టి ఆలోచనలనే చర్ణాకోలతో నడుపుతున్న గోపాలకుడు మనలో కనబడతాడండి ఇక్కడ. ఆ గోవింద దర్శనం చేయగలగాలి, మన అంతర్ముఖ దృష్టితో చూడగలిగింది. కానీ గోవింద నామాన్ని మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి ఇక్కడ. అంతేకాదు, వేదవాక్కులకే కాకుండా వాక్కులన్నిటికీ గోవులని పేరుంది. వాక్కులు అని అర్థం చెప్పుకోవచ్చు. వాక్కుల్ని పలికించేవాడెవడు? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్న అన్యాంస్త హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. రామాది అవతారముల ప్రస్తావన వచ్చింది. ధ్రువ చరిత్ర వస్తున్నది. ధ్రువుడు ఒక్కసారి విష్ణువును చూసిన వెంటనే ఆ పరమాత్మను చూసి స్తోత్రం చేయాలని మనస్సు నుంచి తీవ్రమైన తపనస్తుంది, కానీ గొంతు పెగలదండి. అప్పుడు స్వామి ఆ వేదమయమైనటువంటి ఛందోమయమైనటువంటి ఆ దివ్యమైనటువంటి కంబునా పస్పర్శబాలం కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా అంటాడు భాగవతంలో. బ్రహ్మమయేన కంబునా అంటే వేదమయమైన శంఖముతో. శంఖమంటే ఏమిటి? నాదం. ఆ నాదం ఎవరిది? పరమేశ్వరుడు యొక్క ఊపిరి. పరమేశ్వరుడు ఊపిరికే వేదములని పేర్లు. ఎస్య విస్ నిశ్వసితం వేదాహ. అందుకే విష్ణోర్ముఖోత్నిల పూరితశ్చ ధ్వని దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్జే అంటున్నాం ఇక్కడ. భగవంతుడు ఊపిరి నింపుకున్నది ఆ శంఖం. భగవంతుడు ఊపిరే వేదములు. ఆ వేదమయమైన శంఖాన్ని ఆ ధ్రువుడి కపోలానికి తగిలించాడు నారాయణుడు. తగిలించిన వెంటనే అతడి మూలాధారంలో ఉన్నటువంటి ఆ పరావాక్కు ఒక్కసారిగా వెలికి ఒక ఫౌంటైన్ ఎగజిమ్మినట్టు బయటకు వచ్చిందండి. పరాపశ్యంతి మధ్యమ వైఖరులుగా రాగానే విష్ణువుని స్తోత్రించడం మొదలుపెట్టాడు. ఆ స్తోత్రిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇంత స్తోత్రం చేయగలిగిన వాక్కు నాది కాదు, నువ్వు నాలో ప్రవేశింపజేసి వాక్కుని పలికించవు. అంటే ఇవాళ ఈ విషయం తెలుసుకున్నాను కానీ ఎప్పుడు జరిగేది ఇదే. ధ్రువుల్లోనే కాదు అందరిలోనూ విష్ణు చైతన్యమే వాక్కుల్ని పలికిస్తున్నది, చేతుల్ని కదిలిస్తున్నది, కాళ్ళని గమనం చేయిస్తున్నది, కళ్ళను చూసేలా చేస్తున్నది. కనుక తత్తత్ ఇంద్రియ చైతన్యములు పరమాత్మ మనలో ప్రవేశించడం చేతనే జరుగుతుంది. దేనివల్ల? ప్రవేశించడం చేత. ఉపసర్గ ప్రవేశం ఆవేశం. వేషం అనే మాటకి చేరుట ఉండుట అనర్థం. ఎవడైతే చేరి ఉంటాడో వాణ్ణి విష్ణు అన్నారు. ఆ వేషముతో ద్వేషణ ధర్మం కలిగిన వాడే విష్ణువు. అందుకే ప్రవేశించి ఉన్నవాడే విష్ణువు. ఇది గమనించినట్లయితే ఏ భగవానుడు నా లోపల ప్రవేశించి నిద్రితమైన నా వాక్కును మేల్కొల్పాడో అదేవిధంగా అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. కనుక భారతీయ సంస్కృతిలో దేవుడంటే ఇదండి ఇక్కడ. ఎవడు మనలో ప్రవేశించి మన వాక్కుని, మన ఇంద్రియములను, మన ప్రాణములను అన్నిటినీ కదుపుతూ ఉన్నాడో, దేనితో? శక్తిధర స్వధామ్న. తన అనంతమైన శక్తులతో, స్వయం ప్రకాశమైన తేజస్సుతో
ఇంద్రియములు యందు చైతన్యముగా ఎవడు వ్యాపించి ఉన్నాడో అటువంటి పరమపురుషునికి నమస్కారము. కానీ ఇంద్రియములు గోవులైతే వాటిని నడిపే చైతన్యమే గోవిందుడు. ఇంద్రియాల గురించి ఆయనకు తెలుసండి, మనకు తెలియదు. కానీ ప్రతి ఇంద్రియము దాని యొక్క లక్షణము తెలిసినవాడు ఆయనే. అందుకే భగవానుడే ఇంద్రియముల ద్వారా తెలియబడుతున్నాడు, ఇంద్రియములను తెలుసుకుంటున్నాడు, ఇంద్రియములను రక్షిస్తున్నాడు. ఆయన రక్షిస్తేనే ఇంద్రియాలు ఉన్నాయి. ఇది తెలుసుకుని ఎవరు గోవిందనామం అంటారో వాళ్ళ ఇంద్రియాలను భగవంతుడు రక్షిస్తాడు. ఒక అర్థంతో ఒక నామం అనగానే అది రక్షిస్తుంది. అందుకే గోవిందనామం పెద్దవాళ్ళు ఎందుకు చేయమని చెప్పారంటే, గోవిందనామం ఎందుకు రోగహరణం అవుతున్నదంటే ఇంద్రియ రక్షణ శక్తియే గోవిందుడు. ఆ ఇంద్రియములు ఎలా రక్షించుకోవాలో తెలిసినవాడు ఆయన. ఇంద్రియములు ఎల్లవేళలా మమ్మల్ని నడిపేవాడిని చూడు చూడు అని మనకు చెప్తుంటాయి ఇక్కడ. కానీ వీటి ద్వారా తెలియబడుతూ వీటిని తెలుసుకుంటూ వీటిని రక్షించేవాడు గనక గోవిందుడు. ఇది ఒక అర్థం. ఇలాగే వెళితే ఇంద్రియములు మాత్రమే కాకుండా ప్రాణములు ఆలోచనలు ఇలాంటి వాటికి కూడా గోశబ్దం చెప్పబడుతుంది. ఇన్ని రకాలుగా గోశబ్దానికి అర్థం చెప్పుకుంటూ అలాంటి గోవుల్ని తెలుసుకునేవాడు, తెలియబడివాడు, రక్షించేవాడు గోవిందుడు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? వేదము చెప్పింది. కనుక వేదములే గోవింద శబ్దానికి అర్థం చెప్పాయి. మా చేత తెలియబడేవాడు ఈయనే అని వేదములే చెప్పేట. కనుక వేదములకే గోవులని పేర్లు కదా. అందుకే గోవుల చేత అనగా వేదవాక్యముల చేత నిగదిత చెప్పబడినటువంటి గోవింద అనబడే స్పష్టమైన నామం కలవాడు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిహి వేదవాక్యై నిగదిత ప్రతిపాదిత ప్రోక్త స్ఫుటనామానం. మళ్ళీ డౌట్ లేదు, ఇది స్ఫుటనామానం. అంత స్పష్టముగా దృఢముగా వేదవాక్యములు చేత చెప్పబడిన నామం గోవింద. ఆ నామం కలవాడు మా కృష్ణస్వామి. ఇక్కడ అది ఎలా రుజువు అయ్యింది? గోపాలం భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీకేలన గోవర్ధన ధృత లీలా లాలిత గోపాల్. ఆ గోవర్ధనాన్ని ఉద్ధరించిన లీల ద్వారా సమస్త గోపాలకుల్ని గోకులాన్ని రక్షించి ఆ గోవిందనామం ఇంద్రుడి ద్వారా పొందినటువంటి వాడు ఇదివరకు వేదవాక్యముల చేత చెప్పబడే నామాన్ని పొందాడు. అయితే ఇది ఒక్కటేనా ఆయన నామానం? బహునామానం. వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడినటువంటి స్పష్టమైన నామములు కలవాడు, అనేక నామములు కలవాడు. అంటే గోవింద ఒక్కటే కాదండి, వివిధ నామములు కూడా వేదమే ఇచ్చింది. ఆయనకున్న విష్ణునామం ఎవరిచ్చారు? వేదమే ఇచ్చింది. కృష్ణనామం ఎవరిచ్చారు? వేదమే ఇచ్చింది. ఇలా ప్రతి భగవన్ నామమునకు కూడా వేదపరమైన అర్థము, లీలాపరమైన అర్థం తీసుకోవాలి. కనుక కృష్ణుడిగా అవతరించినప్పుడు బృందావనంలో ఆవుల్ని నడుపుతూ ఆవుల గురించి సర్వము తెలుసుకుంటూ ఆవుల్ని రక్షిస్తున్నాడు గనుక గోవిందుడు అనడం సహజం. కానీ ఈ పని వేదాది రూపములతో విశ్వాన్ని నడుపుతూ జీవుల్ని ఇంద్రియాలను నడుపుతూ ఆ పేరు వేదం ఎప్పుడో చెప్పింది. అలాగే కేశవ నామం ఉంది ఉదాహరణకి. కేశవ అనే మాటకి అర్థం కేశి అనబడే రాక్షసుణ్ణి సంహరించాడు కనుక కేశవుడు అని ఒక అర్థం చెప్పారు. కృష్ణావతారంలో పనిచేశాడు. కాదయ్యా, విష్ణువు చాలా అందమైనటువంటి కేశములు కలవాడు. ఎంత అందమైన కేశములంటే ఆ యుద్ధంలో భీష్ముడి వైపు దుముకుతున్నప్పుడు కూడా కేశాలందాన్ని వర్ణిస్తున్నాడు. భీష్ముని పైకి కుప్పించి ఎగసిన గోపాలకృష్ణుని కుండలాల కాంతి కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివెల్పు ముడివీడి ముప్పుపై పడిన జుట్టు. గజేంద్రుని రక్షించడానికి వెళుతున్నప్పుడు ఆ జుట్టు ముడివీడింది. అది అందమైనటువంటి ఆ జుట్టు, అంత అందమైన కేశములు కలవాడు గనక కేశవుడు అని చెప్పారు. అభిరామాహ కేశాహ యశసహ కేశవః. అసలు అర్థం అది కాదయ్యా, వేదం చెప్తోంది. కేశములు అంటే రస్మయః, కేశాహ రస్మయః. రస్ములు అంటే సూర్యకిరణాలు, అగ్నికిరణాలు, చంద్రకిరణాలు. ఈ కిరణముల ద్వారా ఎవడిని లోకాన్ని రక్షిస్తున్నాడో వాడు కేశవుడు. ఇది వైదిక అర్థం. ఇంకొక అర్థం కూడా వేదమే చెప్తోంది. దాన్ని శంకర భగవత్పాదుల వారు చక్కగా అందించారు. కశ్చ అశ్చ ఈశ్చ ఇవి యస్య వశే వర్తంతే. బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలైన రూపాలు ఎవరి యొక్క స్వరూపములో, ఈ ముగ్గురు ఎవరికి వశవర్తులో, ఆ పరబ్రహ్మమే కేశవుడు అన్నారు ఇక్కడ. అంటే కేశవుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మ. ఇప్పుడు కేశవ శబ్దానికి అర్థం తెలుసుకున్నాం కదా. ఇదే ఆచమనం చేసేటప్పుడు ఉంటున్నాం కేశవ. కానీ కేశవుడు అంటే కృష్ణ పరమాత్మ యొక్క పేరనే చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మ యొక్క పేరు కాదనడానికి వీల్లేదు. పరమాత్మగా ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని అర్థం కేశవ చెప్తుంది. కృష్ణావతారంలో ఉన్న చమత్కారం అదండి ఇక్కడ. అదే నామానికి లీలార్థం ఒకటి, పరమార్థం ఒకటి. కేశి అనే రాక్షసుని సంహరించాడు గనక కేశవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు గనక కేశవుడు. అంటే కేశవుడే కేశవుడై వచ్చాడు, గోవిందుడే గోవిందుడై వచ్చాడు, కృష్ణుడే కృష్ణుడై వచ్చాడు అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ.
అందుకే కృష్ణతత్వం ఆలోచిస్తున్న కొద్దీ అగాధమై అమృతమై ఆనందదాయకమవుతున్నది. అంత అందమైన నామాల వల్ల, ఇలాంటి నామాలు ఎన్నో మనం కొన్ని చెప్పుకున్నామండి. అలాగే దామోదర, దామోదర అంటే దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు. వాళ్ళమ్మ బొజ్జకి తాడు కట్టింది. ఆ కథేగా చాలా ముచ్చటగా చెప్పుకుంటూ ఉంటాం అందరం కూడా. ఆయనకు ఆ పేరంటే చాలా ఇష్టంట. అంతేకాదు, కొంతమంది భాగవతత్వం భావిస్తారు అని ఎంత పెద్దవాడైనా అమ్మ కట్టినప్పటి ఆ తాడు యొక్క గుర్తు ఎప్పుడు ఉండదు ఆయన పొట్టకి. ఎవరైనా ఒకవేళ చూసి స్వామి ఏమిటా గుర్తు అంటే చిన్నప్పుడు మా అమ్మ కట్టేసింది అని చెప్తుంటట. పాపం వాళ్ళ అమ్మ గురించి అందరి దగ్గర చెప్తారండి ఫిర్యాదు. అంటే నన్ను ఎవరైనా కట్టవచ్చయ్యా మా అమ్మలా ఉంటే అని చెప్పడంట ఇది అర్థం. ఇక్కడ మా అమ్మకే దొరికాను, నేను ఎవరికి దొరకను. ఎందుకంటే శాస్త్రం చదివితే నాకు వచ్చిన అహంకారం వస్తుంది, అసూయలు వస్తాయి. శాస్త్రాలకు దొరకడు, యోగాలకు దొరకడు. మరి దేనికి దొరుకుతాడంటే భక్తి ఒక్కదానికే దొరుకుతాడు, కట్టుబడతాడు. లేకపోతే బొజ్జను ఎవరండి కట్టగలరు? తజ్జనని లోగిటం గల రజ్జు పరంపరలు నెల్ల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే అన్నారు పోతన గారు. జగజ్జాలములున్న బొజ్జ అనే మాటతో రెండు అర్థాన్ని చూపిస్తున్నాడు చూడండి. తాడు చేత కట్టబడిన ఉదరము కలవాడనేది ఒక అర్థమైతే, రెండవ అర్థము దామములు అంటే లోకములు, ఉదరము అంటే లోపలి భాగము. కేవలం కడుపనే కాదు, ఉదరం అనే శబ్దానికి లోపలి భాగం అని అర్థం. లోకములన్నీ ఎవడి లోపలున్నాయో వాడు దామోదరుడు. ఇప్పుడు అర్థం చూడండి. కనుక పరమార్థమేమో సర్వలోకములు తనలో కలవాడు, లీలార్థమేమో తాడు చేత కట్టబడిన వాడు. ఇలా కృష్ణనామాల్లో ప్రతి నామానికి ఇన్ని లోతైన అర్థములు గనక ఈ అర్థములు నువ్వు వేద విజ్ఞానంతో తెలుసుకో, లేకపోతే తెలియబడవని చెప్పడానికే గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం. ఈ మూడు వాక్యములు మరొక్కసారి అనుకుని ఆఖరికి చెప్పే అద్భుత వాక్యంలోకి ప్రవేశిద్దాం. గోపాలం భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీఖేలన్న గోవర్ధన ధృతలీలా లాలిత గోపాలం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోధీ గోచర దూరం. అత్యద్భుతమైన పదాన్ని ఇక్కడ ప్రయోగించారు శంకరులు, తప్ప ఇంకెవరూ రాయలేరండి అలాంటి మాట వాడారు ఇక్కడ. గోధీ గోచర దూరం, గోవులంటే వాక్కులను అర్థం చెప్పుకున్నాం కదా, కానీ గోవులంటే మాటలు, ధీ అంటే బుద్ధి. ఈ మాటలకి బుద్ధులకి దూరమైనవాడు అంటే మనసుకి మాటకి అందనివాడు. వేదవాక్యముల చేత ప్రతిపాదింపబడి ఈయన ఏ మాటకి దొరకడండి. భగవద్ అనుభూతి అనేది, భగవంతుడు అనేది రెండూ కూడా మాటలతో వర్ణించలేం. ఆ భగవంతుణ్ణి ధ్యానం ద్వారా కానీ ఆయన ప్రత్యక్షమైతే పొందిన అనుభూతిని కానీ ఇతరులకు మనం వర్ణించలేమండి. లోకంలో ఒక వ్యక్తి పొందిన అనుభూతి ఇంకోడికి చెప్పిన అనుభూతులకు రాదు. ఒక లౌకికమైన అనుభూతే వీడు పొందింది వాడికి ఇవ్వలేకపోతున్నాడే, యోగులు పొందే భగవద్ అనుభూతి మనకేం అర్థమవుతుందండి? కనీస సాధనైనా చేసేమా చెప్పండి ఇక్కడ. అందువల్ల అర్థం కాదు, అది మాటకు అందేది కాదు. దీన్నే త్యాగయ్య అంటాడు, ఇలాగున వివరించలేను చాలా స్వానుభవైక వేద్యమే అన్నాడు ఇక్కడ. స్వానుభవైక వేద్యం, అనుభవైక వేద్యమే బ్రహ్మతత్వము, మరొకటి కాదు. అది ఇతరులతో చెప్పలేనిది. భగవద్ అనుభూతి అలా అయినప్పుడు ఇంకా భగవంతుడి గురించి ఏం వర్ణిస్తాను ఇక్కడ. అందుకు ఆ అనుభూతి గురించి చెప్తూ నారదుల వారు ఒక మాట అంటారు, మూకాస్వాదనవత్ అన్నాడు ఇక్కడ. మూగవాడికి ఓ లడ్డు ఇచ్చి వాడు తిన్నాక ఎలా ఉంది అని అడిగితే వాడు ఎలా చెప్పలేడో, భగవద్ అనుభూతి కూడా అనిర్వచనీయం. అంత అనిర్వచనీయమైన భగవద్ అనుభూతి మనం కూడా పొందితే బాగుండు అనిపిస్తే చాలండి. అనిపించడం కోసమే చెప్పడమే తప్ప చెప్పినంత మాత్రం అనిపించదు. తెలుసుకోండి, ఇక్కడ సాధనతో తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకే గోధీ గోచర దూరం. కనుక వేదము ద్వారా ప్రతిపాదింపబడ్డాడని చెప్తూనే ఆయన వేదవాక్యాలకు కూడా దొరకడు, మాటకే దొరకడు. అంటే వేదము కూడా మాటే కదా అన్నాడు ఒక ఆయన. అందుకే వేదం ఎలా చెప్తోంది పరమాత్మ గురించి అంటే, భాగవతంలో శృతి గీతల్లో ఈ మాట వస్తుందండి, అసన్నిరసనేనా అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప విషయం. పరమాత్మ గురించి వేదం ఎలా చెప్తుందంటే, ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్తుందిట, ఇదని చెప్పలేదుట. ఇది కాదు ఇది కాదని తీసేసిగా ఏది మిగులుతుందో అదే పరమాత్మ అన్నాడు ఇక్కడ. ఇది అని చెప్పబడేది ప్రతిదీ ప్రపంచమే, ఇది బాగా తెలుసుకోండి. భగవంతుడు ఇది కాదు అది, అందుకే దాన్ని తత్ అన్నారు ఇక్కడ. తత్పద లక్ష్యార్థ తత్, ఆ తత్తే గాయత్రి మంత్రంలో ప్రథమాక్షరం, అదే గోవిందుడు మరొకటి కాదు. తత్ అంటే అది. అది అంటే అర్థం ఏంటి? సృష్టిలో ఏదైనా చెప్పడానికి మాట రాకపోతుంటే అదండి అదండి అని గోక్కుంటాం.
కానీ అనిర్వచనీయం అని అర్థం ఇక్కడ. తత్ ఇది అంటే నువ్వు చూపించేది ఇది, ఇదేని చూపించగలిగేది ప్రతిదీ పరమాత్మ కాదు. ఏది ఇదేని చూపించలేవో అదే భగవంతుడు. కనుక తత్పదవాచ్యం అది, ఇదం పదవాచ్యం ఇది ఇక్కడ. అందుకే తత్పదవాచ్యుడు అయినా తత్ పదమే చెప్పలేనప్పుడే కదా తత్ వచ్చింది. కనుక గోధీ గోచర దూరం వేదం ఎలా చెప్తుందంటే అననుహు అహ్రస్వ స్థూల అని చెప్పిందిట. అంటే స్థూలము కాడు, సూక్ష్మము కాడు, అణువు కాడు, మహత్తు కాడు, ఇది కాదు ఇది కాదని చెప్పింది కానీ ఇదని చెప్పలేదు. చూడండి ఇక్కడ ఇది కాదు ఇది కాదని తీసేయగా ఏది మిగులుతుందో దేన్ని తీసేయలేవో అది అన్నాడు ఇక్కడ. కనుక ఆత్మవిచారణ కూడా చేసేటప్పుడు ముందు మనకు సంబంధించిన విషయములు మనవి కావు అంటే నేను కాను అని తెలుసుకుంటాం. ఆఖరికి నా శరీరాన్ని నేను విచారణ చేస్తున్నప్పుడు నా శరీరం అన్నాను కనుక నేను కాదు. ఇదం ప్రత్యయమేగా తీయగా తీయగా ఇవన్నీ తెలుసుకుంటున్న ఏ తెలివి ఉందో దాన్ని తీయలేవుగా, ఆ తెలివే పరమాత్మ, అదే నేను యొక్క స్వరూపము అంటూ అహం ప్రత్యయం గురించి ఇంత విచారణ చేయించారు. కనుకనది మనసుకి మాటకి అందనిది గనకనే గోధీ గోచర దూరం అంటే మనసుకి మాటకి తెలియబడే వాటి కంటే దూరంగా ఉన్నవాడు. అది చాలా అద్భుతమైన మాట. ఆ విషయాన్ని గోధీ గోచర దూరం, ఇది గోవిందుని అసలతత్వం అండి. ఇక్కడ వేదవాక్యములు ఆయన గురించి చెప్పినా ఆయన ఇది అని అవి కూడా నిర్ధారించి చెప్పలేవు. అందుకే అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ అని విష్ణు శాస్త్రంలో మరొక మాట ఉన్నది. ఇది అని నిర్దేశించలేని స్వరూపం ఎవడదు, వాడే కృష్ణుడు. అందుకే ఏ నామం లేనివాడు అనేది ఒక నామం, ఆయన నామరహితుడైన నామంతో నామరహిత యనమహ అని కూడా పూజ చేసుకోవచ్చు అని, అదొక నామం. నామం లేనివాడు, రూపం లేనివాడు, చాలా రమ్యమైన మాట. అంటే గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం, గోశబ్దాన్ని గట్టిగా నింపేసినటువంటి శ్లోకం గనక దీని అందాన్ని ఇంతగా ఆస్వాదిస్తున్నాం. ఇందులో ప్రతిపాద్యమైన అంశము గోవిందనామానికి భాష్యం. ఈ గోవింద మహిమ గురించి భగవత్పాదుల వారు చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణమే కాకుండా అనుభవ ప్రమాణం కూడా చాలా ఉన్నది. పైగా భగవత్పాదుల వారికి దైవభక్తి అంత గురుభక్తి అంత ఉందండి. అలా ఉంటే కానీ తరించరు. ఎస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురు అంటూ కఠోపనిషత్తు ఒక మాట చెప్పింది. ఇక్కడ పొందవలసిన దైవమునందు ఎంత భక్తి ఉన్నదో ఆ దైవము గురించి చెప్పే గురువునందు అంత భక్తి ఉండాలి, అంటే అంత శ్రద్ధ ఉండాలి. అది ఉంటే కానీ తెలియబడ్డు. అందుకే భగవత్పాదుల వారి గోవిందనామం ఇష్టం కావడానికి రెండు కారణాలు. ఒకటి, తాను ప్రతిపాదించదలుచుకున్న ఉపనిషత్ ప్రతిపాద్య బ్రహ్మతత్వమే కృష్ణుడు అని బాగా తెలుసు గనక దాని గోవింద శబ్దం తీసుకున్నాడు. రెండవది, వారి గురువు గారు గోవింద భగవత్పాదులు వారు, అందుకు గోవింద అనగానే ఏకకాలంలో ఇద్దరు గుర్తొస్తారు ఆయనకి. అందుకే భజ గోవిందం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళల గురువుని ఆశ్రయించు, గురువుని ఆశ్రయించకపోతే విద్య వంటబట్టదు, గురువాక్యమునందు శ్రద్ధయే విద్యని వంటబట్టేటట్టు చేస్తుంది. అందుకే గోవిందనామాన్ని భగవత్పాదుల వారు రెండు భావాలతో, ఒకటి అస్మద్గురు అని తన గురువుని స్మరించుకున్నారు, జగద్గురు అంటూ కృష్ణ పరమాత్మను కూడా స్మరించుకున్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ గోవింద శబ్దానికి ఇప్పుడు మరొక గొప్ప అర్థాన్ని ప్రతిపాదించడం జరుగుతోంది. వేదవాక్యముల నుండి చేత తెలియబడివాడు ఆయనే కదా, వేదాంత కృత్ ఆయనే కదా. ఆ వేదాంతములు ఎన్నున్నాయండి, వేదాంతములు అంటూ ఉపనిషత్తులు మరొకటి కాదు. వేదములకు అనేక శాఖలున్నాయి, ప్రతి శాఖ నాలుగు భాగాలుగా ఉంటుంది. సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు. అందులో చివరిదేది ఉపనిషత్తు. చివరిది అంటే అంతమేగా, కానీ వేదం యొక్క చివరి భాగములైన ఉపనిషత్తులకు వేదాంతములని పేర్లు. ఇక్కడ ఉపనిషత్తులు ఎన్నున్నాయి, లెక్కలు ఎన్నున్నాయి. వేదాల శాఖలు అనంతం కనుక ఉపనిషత్తులు అనంతం. ఒక ఆయన అన్నాడు, శంకర భగవత్వ గారు పదే రాశారు కదండి అని. పదే రాశారు కానీ తన భాష్య గ్రంథాల్లో మరికొన్ని ఉపనిషత్తులు కూడా ఉటంకించాడు ఆయన. అందులో శ్వేతాశ్వతర ఉపనిషత్తు, నృసింహతాపిని ఉపనిషత్తు ఇవి ఉన్నాయి. వాటికి కూడా శంకరుల భాష్యాలను దొరుకుతున్నాయి. అంటే ద్వాదశో ఉపనిషత్తులు వ్యాఖ్యానించారన్నాడు ఒక ఆయన. పన్నెండే ఆయన వ్యాఖ్యానించారు కనుక పన్నెండే ఉపనిషత్తులు అని మరికొందరు ప్రతిపాదన చేశారు. కానీ భగవత్పాదుల వారు ఉపనిషత్తులు పన్నెండు అనలేదే, పది అనలేదే. ఆయన వ్యాఖ్యానించిన ఉద్దేశం ఏంటంటే నేను పది ఉపనిషత్తులకు భాష్యం రాశాను, ఈ ధోరణిలో మిగిలిన ఉపనిషత్తులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పారు. అది దాని యొక్క ఉద్దేశం. కనుక ఉపనిషత్తులన్నీ అనంతములైనప్పుడు ఉపనిషత్తుల యొక్క సారమేమిటి అది చెప్పాలి అంటే వారు వీరు కాకుండా సాక్షాత్ కృష్ణ పరమాత్మయే ఆవిర్భవించి ఆ ఉపనిషత్తుల యొక్క సారములని అద్భుతమైన గ్రంథంగా అందించాడు. ప్రతి భారతీయుడు, భారతీయుడు మాత్రమే కాదు మనిషిగా పుట్టిన ప్రతివాడు నెత్తిమీద పెట్టుకోవలసినటువంటి ఉపనిషత్ సారభూతమైన కృష్ణ వాక్కులు భగవద్గీత.
అందులో ప్రతి వాక్యము గోవులే. గోవు ఎలా మనల్ని పోషిస్తుందో అందులో ప్రతి వాక్యం మనల్ని పోషిస్తుంది. అయితే గోవును అలా నిలబెడితే పోషించదు, నువ్వు దాని పాలు పిండుకోవాలి. అలాగే ఆ వాక్యాలను నువ్వు మథనం చేసి గ్రహించగలిగితే పోషింపబడతావు. అంత జ్ఞానక్షీరం ఉంది ప్రతి శ్లోకంలో. అలా కృష్ణ పరమాత్మ తన నోట పలికినటువంటి ఆ గీతా శ్లోకములు ప్రతివీ గోవులైతే ఆ గోవులు ఆయన వల్లనే వచ్చాయి, వాటిని ఆయనే రక్షిస్తున్నాడు, వాటిని ఆయనే తెలుసుకుంటున్నాడు. గనక గోవింద అన్నప్పుడు గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మనే ధ్యానించాలి. అందుకే ఇక్కడ గోవింద శబ్దానికి జగద్గురువైన కృష్ణుడు మనకు స్ఫురించాలండి. ఎందుకంటే కృష్ణావతారంలో ప్రతిదీ గొప్ప ఘట్టమే, కానీ భగవద్గీతను బోధించిన కృష్ణుడిని మాత్రం ఎల్లవేళలా ధ్యానం చేసుకోవాలి. అది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ, అది ముఖ్యమైన అంశం. ఎందుకంటే తద్వారా ఆయన జన్మలు తరించే జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఇక్కడ కర్ర కలిత నిదర్శిత ఆత్మముద్ర పరికలితోన్నత బర్హి వర్హ చూడ ఇతర కర గృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ. కరకలిత నిదర్శిత ఆత్మముద్ర, ఎంత చక్కగా ఉన్నాడంటే ఆ యుద్ధభూమిలో నిలబడి చిరునవ్వు నవ్వుతూ చిన్ముద్ర పట్టుకున్నట్ట, అది హృదయం దగ్గర పెట్టుకున్నాడు. ఇంకొక చేత్తో ఇతర కర గృహీత వేత్రతోత్ర ఆ గుర్రాలను తోలి చర్ణాకోల పట్టుకున్నాడు. పట్టుకుని అభయహస్తం ఇస్తూ అర్జునుని ముందు నిలబడి జ్ఞానాన్ని బోధిస్తున్న జగద్గురువైన గోవిందునికి నమస్కారము. ఇది గోవిందుని యొక్క మరొక రూపం అండి. గోవర్ధనగిరినెత్తిన గోవిందుడే కాదు, ఈ గోవిందుని ధ్యానించండి. ఈ గోవిందుడు మన గమ్యం, ఈ గోవిందుడు చెప్పిన మాటలే మన గమ్యం. అయితే ఆ గోవిందుడు చెప్పిన మాటలని ఎవరిని తెలియజేస్తున్నాయి? ఆయన్నే తెలియజేస్తున్నాయి. స్వాత్మరూపాన్ని, అహమేవా అని చెప్పాడు కదా, అహం నేనెవరిని, సమోహం సర్వభూతేషు సర్వభూతముల యందు సమముగా వ్యాపించిన వాడిని నేను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి ప్రతిపాదిస్తున్నది ఎవరిని, సర్వేశ్వరుడైన తన యొక్క తత్వాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నాడు. కనుక తాను చెప్పిన గీతావాక్యములైన గోవుల ద్వారా తెలియబడివాడు ఆయన, ఆ వాక్యములు తెలిసి పలికినవాడు ఆయన, ఆ వాక్యములున్న జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన. కనుక గోవింద అంటే గీతాచార్యుడు, జగద్గురువే గోవిందుడు.